గ్రౌండ్ ఆయిల్ అండి ఇది పూర్తిగా రెడీ అయిన తర్వాత ఒరిజినల్ ఆయిల్ కలర్ ఇట్లా ఉంటుందండి ఇలా ప్రతి ఆయిల్ కూడా మీరు దగ్గరుండి ఈ విధంగా తయారు చేపించుకొని లైవ్ లోనే తీసుకెళ్లొచ్చు ఇటు సన్ఫ్లవర్ అంటే గింజలు నల్లగా ఉంటాయి దాన్ని స్కిన్ రిమూవ్ చేసిన తర్వాత ఈ వైట్ ఇదంతా మా ప్యాకింగ్ యూనిట్ అండి మేము ఏ విధంగా ప్యాకింగ్ చేస్తాము మీకు సెలెక్టెడ్ గా ఇవన్నీ చూసుకొని తీసుకోవచ్చండి కస్టమర్స్ హలో అండి నమస్తే నా పేరు రాజు నేను గ్రామీ నేచురల్ నుంచి మాట్లాడుతున్నాను గ్రామీ నేచురల్ అంటే మా దగ్గర అన్ని కూడా గ్రాసరీ ఐటమ్స్ అంటే మనం నిత్యావసర వస్తువులు అంటే ఆయిల్స్ గాని తర్వాత ఫ్లోర్స్ పౌడర్స్ కారం పసుపు ఇలాంటి పౌడర్స్ అన్ని కూడా ఇవన్నీ కూడా మేము నేచురల్ గానే తయారు చేయడం జరుగుతుందండి అది ఏ విధంగా అంటే మనం ఆయిల్స్ అన్ని కూడా ఓన్లీ చెక్క గానుగలే తీయడం జరుగుతుంది అలాగే ప్రతి ఒక్క ఆయిల్ ఒక్కొక్క గానుగలో సెపరేట్ గా మెయింటైన్ చేయడం జరుగుతుంది అలాగే కారం పసుపు ఇవన్నీ కూడా ప్రాచీన పద్ధతిలో మన రోకలతో దంచుకునే విధంగా మేము అవన్నీ కూడా రోకలతోటే తయారు చేస్తున్నాం అలాగే మన పిండ్లన్నీ కూడా ఓన్లీ రాళ్ళు స్టోన్ తోటి తయారు చేయడం జరుగుతుంది రాళ్ళతో కొట్టిన పిండ్లు అవి దానికి కూడా దేని దానికే సెపరేట్ మిషన్స్ అనేది మెయింటైన్ చేస్తున్నాం మీరు వచ్చి 1 అవర్ 2 అవర్స్లోనే మీకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ లైవ్లో తీసుకెళ్లొచ్చు లేదంటే మాది హోమ్ డెలివరీ కూడా ఉంది ఈ ప్రాసెస్ అంతా కూడా ఏ విధంగా చేస్తాం అనేది నేను మీకు లైవ్లోనే చూపిస్తాను ఆయిల్స్ మరి గానుగలో తయారు చేసే విధానం ఏ విధంగా తయారు చేస్తాం మీకు లైవ్లోనే చూపిస్తాను ఇవన్నీ కూడా మన గానుగలు అండి దేని దానికి సెపరేట్ గానుగలు దీంట్లో ఓన్లీ ఆల్మండ్ ఆయిల్ తయారు చేస్తాం వీక్లీ వన్స్ మనం దీంట్లో ఆయిల్ చేస్తామండి అలాగే దీంట్లో గ్రౌండ్నట్ ఆయిల్ మనం 12 రకాల ఆయిల్స్ తయారు చేస్తున్నాం ఓన్లీ గ్రౌండ్నట్ ఆయిల్ అండి ఇది ఆల్రెడీ 1 అవర్ అవుతుంది ఆల్రెడీ ఆయిల్ ఫామ్ అవుతుంది చూడండి అవును కంప్లీట్ గా ఈ విధంగా వుడ్కి మధ్యలోనే మెటల్ అనేది నలగాలండి దాని వల్ల మనకి ఏ మాత్రం ప్రోటీన్ పోకుండా ఉంటాయి నెక్స్ట్ ఇది కుసుమ ఆయిల్ అండి ఆల్రెడీ ఆయిల్ వచ్చింది బయట తీసాం ఆయిల్ 1 అవర్ అవుతుంది ఆ విధంగా అవునండి ఇది నైజర్ సీడ్స్ అండి వెర్రి నువ్వుల ఆయిల్ అంటారు దీంట్లో క్యాస్టర్ ఆయిల్ ఆమ్నం తయారు చేస్తామండి ఇది ఆల్రెడీ ఇప్పుడు ప్రొడక్షన్ లేదు ఎంప్టీగా ఉంది ఇది తెల్ల నువ్వుల నూనె అండి ఇది ఆల్రెడీ ఆయిల్ కూడా వచ్చింది మనకి 1 అవర్ అవుతుంది ఇది సన్ఫ్లవర్ ఆయిల్ పొద్దుతిరుగుడు నూనె అండి ఇది సన్ఫ్లవర్ అంటే గింజలు నల్లగా ఉంటాయి దాన్ని స్కిన్ రిమూవ్ చేసిన తర్వాత ఈ వైట్ పప్పు వస్తుంది దీంతో అయితేనే చక్కగా ఆయిల్ వస్తుంది ఆ విధంగానే మనం ఆయిల్ తయారు చేస్తాం ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ అయిందండి ఇది 1 అవర్ అవుతుంది ఆయిల్ ఫామ్ అవుతుంది కొంచెం ఆల్రెడీ ఇది నెక్స్ట్ ఇది మస్టర్డ్ ఆయిల్ అండి మన ఆవ నూనె అంటాము ఆల్రెడీ ఇది కూడా 1 అవర్ అయిందని స్టార్ట్ అయింది ఇప్పుడు కూడా ఆయిల్ రావడం ఇవన్నీ ఆయిల్స్ అనేది కలర్స్ ఎలా ఉంటాయో అలా రెడీ అయిన తర్వాత మనం ఇవి ఓపెన్ చేసి కూడా చూపిస్తామండి ఆయిల్స్ అండి నువ్వులు రెడీ అయిన తర్వాత బయటికి ఎట్లా వస్తుంది చూడండి ఆయిల్స్ పూర్తిగా ఫిల్టర్ అయిపోయిన తర్వాత ఆయిల్ బయటకు వస్తుందండి ఫిల్టర్ అవసరం లేదండి ఇది మనం డైరెక్ట్ డ్రమ్లో వేస్తాము ఏదన్నా కొంచెం మడ్డి లాంటిది ఉంటే సెటిల్ అయిపోతుంది అవసరం లేదండి ఆల్రెడీ ఫిల్టర్ కూడా చూడండి చాలా నీట్గా ఫిల్టర్ అయిపోతుంది ఓకే గ్రౌండ్నట్ ఆయిల్ అండి ఇది పూర్తిగా రెడీ అయిన తర్వాత చూడండి కలర్ ఒరిజినల్ ఆయిల్ కలర్ ఇట్లా ఉంటుందండి ఇలా ప్రతి ఆయిల్ కూడా మీరు దగ్గరుండి ఈ విధంగా తయారు చేయించుకుని లైవ్లోనే తీసుకెళ్లొచ్చు ఇటువంటి యూనిట్ అనేది ఎక్కడా లేదండి ఖచ్చితంగా నేను చెప్పగలను లైవ్ ఆయిల్స్ అనేది ఎక్కడ ఇచ్చే యూనిట్ అనేది లేదు కాబట్టి మీరు ఈ అవకాశాన్ని ఖచ్చితంగా వినియోగించుకోండి ఇలా ఆయిల్ డ్రమ్లో పోసిన తర్వాత 1 డే అయిన తర్వాత మేము ఆయిల్ ఫిల్అప్ చేస్తామండి ఇవన్నీ కూడా ఆయిల్స్ ఇలా డ్రమ్లో పోసిన తర్వాత 1 డే ఉంటే దీంట్లో ఉన్న మడ్డి అనేది కిందకి సెటిల్ అయిపోతుందండి తర్వాత మార్నింగ్ మేము ఆయిల్ ఫిల్అప్ చేస్తాం అది ఎట్లా చేస్తాం ఇక్కడ చూపిస్తాం మీకు ఇలా 5 లీటర్స్ కానీ లీటర్స్ బాటిల్స్ మేము ఆయిల్ ఫిల్అప్ చేసి మనం అవుట్లెట్స్ కానీ తర్వాత హోమ్ డెలివరీస్ కానీ పంపిస్తాం అనమాట మేము ఈ ప్రొడక్షన్ అంతా కూడా చాలా హైజీనిక్గా మెయింటైన్ చేస్తామండి మా ఎంప్లాయీస్ కూడా చాలా నీట్గా ఆయిల్స్ అనేది ప్యాకింగ్ కానీ తర్వాత ప్రొడక్షన్ చేసేటప్పుడు కూడా హెడ్ గ్యాప్స్ కానీ వాళ్ళ డ్రెస్ కోడింగ్ కానీ చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు మీరు ఎప్పుడు వచ్చినా కూడా ఇదే మెయింటెనెన్స్ ఉంటుందండి మీరు అంతా కూడా లైవ్లో చూడొచ్చు అలాగే 1 లీటర్ బాటిల్స్ కూడా మనకి ఈ విధంగా ఫిల్అప్ చేస్తాం మనం మా దగ్గర అండి పౌడర్స్ అన్నీ కూడా రోకల్ మిషన్లు అని చెప్పాను కదండి ఇవన్నీ కూడా దీంట్లోనే తయారు చేస్తాం కారం పసుపు అలాగే దేని దానికి వీటికి కూడా సెపరేట్ మిషన్స్ ఉన్నాయి పౌడర్స్ అన్నీ కూడా చికెన్ మసాలా మటన్ మసాలా అలా పౌడర్లన్నీ కూడా ఈ రోకలతో దంచుతామండి దానివల్ల మంచి క్వాలిటీ పౌడర్స్ అనేది తయారవుతాయి రోకల్ మిషన్లో
అది కోల్డ్ ప్రాసెస్ కాబట్టి దీంట్లో ఏ మాత్రం హీట్ అవ్వకుండా ఇది కూడా ప్రాసెస్ కోల్డ్ ప్రాసెస్ అండి ఒకసారి ఆన్ చేసి చూపిద్దాం ఆ ఇది కూడా మెటల్ ఆన్ చేసి మేము ఫ్లోర్స్ అన్ని కూడా ఓన్లీ స్టోన్ తోటే తయారు చేస్తామండి అది ఏ విధంగా చేస్తాం మీకు లైవ్ లోనే చూపిస్తాను ఇవన్నీ ఓన్లీ రాళ్ళతోటి తీయడం అనమాట ఇదంతా కొండరా ఇది దీన్ని మనం తిరగల్లా తయారు చేస్తాం చాలా స్లో ఆర్పిఎం తోటి తయారు చేస్తాం అనమాట గంటకి ఒక 10 కేజీ ఫ్లోర్ మాత్రమే వస్తుందండి 10 కేజీ మాత్రమే వస్తుంది ఖచ్చితంగా మీరు ఇంట్లో తిరగలే ఏ విధంగా తయారు చేసుకున్నాం అదే విధంగా ఫ్లోర్ అనేది టేస్ట్ కానీ అదే విధంగా ఉంటుంది దీంట్లో ఉన్న ప్రోటీన్స్ కూడా ఏమాత్రం పాడవండి అన్నీ ఉంటాయండి గోధుమ పిండి రాగి పిండి జొన్న పిండి శనగ పిండి రైస్ ఫ్లోర్ ఇవన్నీ మొత్తం పిండిలన్నీ కూడా రాళ్ళతో తీయడమే మేము అన్నీ కూడా చూడొచ్చు రైస్ ఫ్లోర్ ఇప్పుడు ఈ విధంగా తయారు చేయడం అనేది ఖచ్చితంగా మన పూర్వకాలంలో తిరగలు తీస్తే ఏ విధంగా వచ్చిందో ఆ విధంగానే ఆ మెటల్ క్వాలిటీ అనేది తయారవుతుంది అదే విధంగానే స్టోన్స్ అన్నింటిలో కూడా పిండిలన్నీ రెడీ అవుతాయి అన్నమాట మేము దాంట్లో తిరగలతో పిండి తీసిన తర్వాత మేము ఇలా మాన్యువల్గా జల్లీడి అనేది కాకుండా మేము ఇట్లా ఒక జల్లీలో దీన్ని మిషన్తో తయారు చేస్తామండి కంప్లీట్ ఎస్ఎస్ మెటీరియల్ తోటి ఈ విధంగా మేము జల్లీడి పట్టించేస్తాం జల్లీడి అయిన తర్వాత పిండి ఇట్లా వస్తుంది ఆల్రెడీ జల్లీడి చేస్తాం ఇదంతా మా ప్యాకింగ్ యూనిట్ అండి మేము ఏ విధంగా ప్యాకింగ్ చేస్తాము తర్వాత క్లీనింగ్ అనే ప్రాసెస్ అంతా కూడా మీకు ఇదంతా కూడా లైవ్లోనే చూపిస్తాను నేను ఈ వాల్నట్ అనేది చాలా స్పెషల్ అని చెప్పాలండి ఎందుకంటే వాల్నట్స్ అనేది బ్రౌన్ కలర్లో ఉంటాయి అవి టేస్ట్ అనేది చిన్నపిల్లలు కానీ మనం తినడానికి అంత ఈజీగా ఉండదండి ఇవేమో చిల్లీ నుంచి వెరైటీ మేము కాయలు ఇక్కడికి తీసుకొచ్చి బ్రేక్ చేస్తాం కాబట్టి చాలా వైట్ ఉంటుంది టేస్ట్ కూడా మీకు చాలా స్వీట్గా ఉంటుందండి ఇది స్వీట్ వెరైటీ అంటాం మీరు కాజు తిన్నట్టే ఉంటుంది దీన్ని చిన్నపిల్లలు కూడా ఈజీగా తింటారు వాల్నట్స్ దానికోసం మేము ఫ్రెష్గా ఇక్కడ బ్రేక్ చేసిన తర్వాత మాత్రం ప్యాకింగ్ చేస్తాం డైరెక్ట్ మేము వాల్నట్స్ తీసుకురావు అనమాట అలాగే మేము పల్సెస్ అన్నీ కూడా మేము సాఫ్ట్ టెక్స్చర్ చేపించి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ కూడా మేము ఇక్కడ ఇలా జల్లెడితోటి క్లీన్ చేస్తారండి దాంట్లో ఏదైనా పౌడర్ లాంటిది డస్ట్ లాంటిది ఏమన్నా కూడా నీట్గా క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ మా వాళ్ళంతా కూడా హైజీనిక్గా ప్యాకింగ్ చేస్తారు ఇలా ప్యాకింగ్ కూడా మీకు క్లీన్ చేసిన తర్వాత ఆటోమేటిక్ సీల్ బ్యాండర్ ఉంటుంది అట్లా ప్యాకింగ్ చేస్తాం ఈ పప్పులు ఇవన్నీ కూడా ఇక్కడ చాలా నీట్గా మా వాళ్ళంతా ప్యాకింగ్ చేయడం తర్వాత లేబులింగ్ చేసిన తర్వాత మేము అవుట్లెట్స్కి ఎలా పంపిస్తాం ఈ పప్పులన్నీ కూడా దేశీ వెరైటీలు అండి మీరు అన్నీ చూడొచ్చు చాలా టేస్ట్ బాగుంటుంది ప్రైస్ అనేది కూడా మేము సూపర్ మార్కెట్ లెవెల్ కన్నా మంచి ప్రైస్ బెస్ట్ ప్రైస్లోనే ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయి ఇంత నీట్గా క్లీన్ చేసిన తర్వాత మీకు ఈ ప్రైస్లు అనేది చాలా బెస్ట్ రేట్ అని వచ్చండి ఈ ఫ్లోర్స్ మనం కింద ఆల్రెడీ చూసాం కదా స్టోన్తో రెడీ చేసిన ఫ్లోర్స్ అన్నీ కూడా జల్లెడ పెట్టిన తర్వాత ఈ విధంగా స్టాండ్ బాక్స్లు ప్యాకింగ్ చేస్తాం ఇది బేసన్ ఫ్లోరు రైస్ కూడా మనకి సెమీ పాలిష్ రైస్ నుంచి బ్రౌన్ రైస్ వరకు ఉన్నాయండి వైట్ రైస్ అనేది మన దగ్గర పెట్టము ఏ విధంగా ఎందుకంటే వైట్ రైస్లో ఏమాత్రం ప్రోటీన్స్ ఉండవు కాబట్టి మేము వైట్ రైస్ అనేది తీసుకోలేదండి అలాగే డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా మేము చాలా బెస్ట్ క్వాలిటీస్ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా అవైలబిలిటీ ఉన్నాయి ఇక్కడ కాజు రోస్టెడ్ కాజు మన కాల్చి తీసిన కాజు అలాగే వాల్నట్స్ కూడా మనం ఇక్కడ కాయలు తీసుకొచ్చి మనం ఇక్కడే బ్రేక్ చేస్తామండి బ్రేక్ చేసిన తర్వాత ప్యాకింగ్ చేస్తాం మేము వ్యాక్యూమ్ ప్యాక్డ్ అట్లాంటివి తీసుకొచ్చి మనం సేల్ చేయం అలాగే ఈ పౌడర్ చూడండి మనం ఈ మనం చూసాం కదా రోగలు దంచిన కారం పసుపు ఈ ఆవుపిండి అలాగే ఈ పౌడర్స్ అండి కారం పొడులు కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి ఇవన్నీ కూడా రోగలతో చేసినవే లేబులింగ్ అయిన తర్వాత మనం స్టోరేజ్ ఇట్లా క్రేట్లో కూడా స్టోరేజ్ చేసుకుంటాము ప్యాకింగ్ అయిన తర్వాత లేబులింగ్ అయిన తర్వాత మళ్ళీ మాది వేర్ హౌస్ అండి ఇదంతా కూడా ఇలా ట్రయల్స్లో మేము ఇదంతా స్టాక్ పెట్టిన తర్వాత మేము ఆర్డర్స్ ప్రకారం మేము అవుట్లెట్స్ కానీ హోమ్ డెలివరీ కానీ ఇవన్నీ కూడా స్టోరేజ్ పెట్టుకుని పంపిస్తాం అన్నమాట ఇవన్నీ కూడా కస్టమర్స్ వచ్చి ఇవన్నీ కూడా మన ప్రొడక్షన్ యూనిట్ ప్యాకింగ్ యూనిట్ కూడా ఇంట్రెస్ట్గా వచ్చిన వాళ్ళు ఇవన్నీ కూడా చూడొచ్చండి మేము ప్యాకింగ్ యూనిట్ కూడా ఓపెన్గానే చేస్తాం ఇవన్నీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇది కూడా లైవ్లో చూడొచ్చు ఇదంతా మన ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ఫ్యాక్టరీలోనే ఇవంతా ప్యాకింగ్ చేసిన తర్వాత మనం ఒక అవుట్లెట్ షాప్ లాగా దీన్ని అరేంజ్ చేసామండి కస్టమర్స్ అందరూ ఇక్కడికి వచ్చిన తర్వాత లైవ్లోని అవన్నీ చూసిన తర్వాత ఇక్కడ షాపింగ్ కూడా చేసుకోవచ్చు అన్నీ కూడా ప్యాకింగ్లోను తర్వాత ఇట్లా మేము దీంతోపాటు మన ప్యాకింగ్ ఇవి కూడా ఉన్నాయి క్లే పార్ట్స్ అన్నీ కూడా చాలా బెస్ట్ ప్రైస్లో కూడా ఉంటాయండి మన దగ్గర మట్టి పాత్రలు మీకు ఆన్లైన్లో చూసుకుంటే దీనికన్నా ఆన్లైన్ ప్రైస్ కన్నా చాలా 50% తక్కువే ఉంటాయి మన ప్రైస్ ఇవన్నీ కూడా మనం ఈ ఇట్లా గంపల్లో సాంప్రదాయ పద్ధతిలో గంపల్లో మేము వీటిలన్నింటినీ ప్యాకింగ్ పెట్టి ప్యాకింగ్ చేసినవన్నీ కూడా దీంట్లో స్టోర్ చేస్తారండి మా వాళ్ళంతా కూడా మీ ప్రతి ఐటెం కూడా దీంట్లో అవైలబుల్ ఉంటుంది మీకు సెలెక్టెడ్గా ఇవన్నీ చూసుకుని తీసుకోవచ్చండి కస్టమర్స్
అట్లా స్పైసెస్ అయితే 150 grams కూడా ఉంటాయండి. ఇవన్నీ కూడా కేరళ నుంచి తీసుకొచ్చిన స్పైసెస్, ఏ గ్రేడ్ నెంబర్ వన్ క్వాలిటీస్, చాలా బెస్ట్ ప్రైస్లో ఉన్నాయండి ఇవి కూడా. ఇక్కడ అన్నీ కూడా మేము ప్యాకింగ్ అన్ని సెక్షన్ వైజ్ డివైడ్ చేసి పెట్టడం జరిగిందండి. ఇటువైపు ఏమో స్పైసెస్ అన్ని చిన్న ప్యాకింగ్, ఇవన్నీ కూడా స్పైసెస్ అన్నీ ఉంటాయి. ఇటువైపు అన్నీ కూడా ఫ్లోర్స్, మన స్టోన్ తోటి తీసిన ఫ్లోర్స్ అన్నీ ఉంటాయి. రోకలు దంచిన పౌడర్స్ ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ ఇవన్నీ కూడా సీడ్స్, ఇటువైపు ఇవన్నీ కూడా డ్రై ఫ్రూట్స్. ఇవన్నీ చాలా నీట్గా ప్యాక్ చేసినారు. సెక్షన్ వైజ్ ఇవన్నీ కూడా సీడ్స్ అండి, మన పప్పులు ఇవన్నీ కూడా, అలాగే రైస్ వెరైటీస్. మీకు ఇంట్లో కావాల్సిన గ్రాసరీస్ అన్నీ అవైలబిలిటీ ఉంటాయండి. అన్ని బెస్ట్ క్వాలిటీస్, బెస్ట్ ప్రైస్ అండి. మీకు మీరు ఒకసారి విజిట్ చేస్తే మీకే అర్థమవుతుంది. ఇవన్నీ షాపింగ్ చేసిన తర్వాత మాకు బిల్లింగ్ కౌంటర్స్ కూడా, రెండు కౌంటర్స్ ఉంటాయండి. ఇక్కడ మీరు అంతా తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ బిల్లింగ్ చేసుకోవచ్చు. సో గైస్, ఇది ఈరోజు మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. హలో మిస్ నిఖిత, మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.